Hi viewers, welcome to Telugu Job Portal. IFGTB, Institute of Forest Genetics and Tree Breeding, Government of India, Ministry of Environment సంబంధించిన ఆర్గనైజేషన్ నుంచి ఒక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆర్గనైజేషన్ ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్, ఫారెస్ట్ గార్డ్, టెక్నీషియన్ ఈ పోస్టు భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ కి ఏపీ తెలంగాణ చెందిన వారు అప్లై చేసుకోవచ్చు. మేల్ ఫీమేల్ ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉంది. ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ ఫార్మాట్. పూర్తి చేసిన అప్లికేషన్ కి రెలవెంట్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి పోస్ట్ ద్వారా సబ్మిట్ చేయాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్, పూర్తి వివరాలు ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం. ముందుగా వేకెన్సీ ఇన్ఫర్మేషన్. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, ఈ పోస్ట్ కి మీరు అప్లై చేసుకోవాలంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా స్టెనోగ్రఫీ మీకు తెలుసు ఉండాలి. మనకి స్టెనోగ్రఫీ సంబంధించిన పోస్ట్ కాబట్టి ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. తర్వాత ఫారెస్ట్ గార్డ్, 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మనం ప్రతి కేటగిరీలో పోస్ట్ అండర్జర్ కేటగిరీలోనే ఇవ్వడం జరిగింది. మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ అంటే జనరల్ కాకుండా అదర్ కేటగిరీ ఎవరైనా సరే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే రిలాక్సేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయరు. జనరల్ కేటగిరీకి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఆ ఏజ్ లిమిట్స్ అన్ని మీకు ఉంటే కనుక మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఫారెస్ట్ గార్డ్ పోస్ట్ చూసుకున్న మనకి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి సైన్స్ స్ట్రీమ్ లో. తర్వాత ఇందులో మనకి అదర్ క్వాలిఫికేషన్ ఇచ్చారు, ఫారెస్ట్రీ ట్రైనింగ్ కోర్స్ కంప్లీట్ చేయాలని చెప్పేసి. అది జనరల్ మీకు ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ కాదు, అది సైన్స్ లో మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉంటే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. ఈ కోర్స్ అనేది వన్స్ మీరు ఎగ్జామినేషన్ పాస్ అయ్యి ఈవెంట్స్ అన్ని పాస్ అయిన తర్వాత మిమ్మల్ని ప్రొబేషన్ పీరియడ్ కి తీసుకుంటారు. అప్పుడు మీరు ఆ కోర్స్ పాస్ అవ్వాల్సి ఉంటుంది జాబ్ వచ్చిన తర్వాత. సో ఎటువంటి కోర్సు ఏం చేయక్కర్లేదు. ప్రజెంట్ మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కలిగి ఉంటే సరిపోతుంది ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవాలంటే. తర్వాత టెక్నీషియన్, ఇందులో మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ప్లంబర్, కార్పెంటర్, మ్యాసన్ ఆర్ ఎకౌంట్ క్వాలిఫికేషన్, 10th క్లాస్ పాస్ అయ్యి రెలవెంట్ ట్రేడ్ లో మీరు ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి. ఇది పోస్ట్ కి సంబంధించిన క్వాలిఫికేషన్. ఏజ్ లిమిట్, సో స్టెనోగ్రాఫర్, ఫారెస్ట్ గార్డ్ ఈ పోస్ట్ కి 18 to 27 ఏజ్ లిమిట్ ఇచ్చారు. తర్వాత టెక్నీషియన్ ఈ పోస్ట్ కి 18 to 30. ఒకవేళ ఎవరైనా సరే ఈ డిపార్ట్మెంట్ సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్న కనుక వారికి 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. సో మిగతా వారందరూ జనరల్ ఇచ్చిన ఏజ్ క్వాలిఫికేషన్. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అదర్ కేటగిరీ వారు ఈ అన్రిజర్వ్ కేటగిరీ పోస్ట్ మీరు అప్లై చేసుకున్న కనుక ఎటువంటి రిలాక్సేషన్ ఏజ్ అనేది మీకు అప్లై అవదు. తర్వాత అప్లికేషన్ ఫీజు, అభ్యర్థులు జనరల్ ఓబీసీ ఈ కేటగిరీ చెందిన వారైతే కనుక వీరు 300 రూపీస్ ఫీజ్ పే చేయాలి. అంటే అప్లికేషన్ ఫీ 200 రూపీస్, ప్రాసెసింగ్ ఫీ 100 రూపీస్, టోటల్ 300. ఇది కూడా మీరు డిడి తీయాల్సి ఉంటుంది. ఏదైనా నేషనలైజ్ బ్యాంక్ ద్వారా డిడి తీయాలి. ఎవరి పేరు అంటే ఇది పేరు డైరెక్టర్ ఐఎఫ్జిటిబి కోయంబత్తూరులో పే అయ్యే విధంగా మీరు డిడి తీయాల్సి ఉంటుంది. ఒకవేళ కేటగిరీ అప్లై చేసేవారు ఉమెన్, ఎస్సీ ఎస్టీ, ఎక్స్సర్విస్మెన్, పీడబ్ల్యూ ఈ కేటగిరీ చెందిన వారికి వీరికి ఈ అప్లికేషన్ ఫీ అని మినహాయింపు ఉంది. మీరు ఓన్లీ ప్రాసెసింగ్ ఫీ అంటే 100 రూపీస్ ఫీజ్ అనేది పే చేయాలి. ఇది కూడా సేమ్ అదే పేరు మీద డిడి తీయండి. ఒరిజినల్ డిడిని మీరు అప్లికేషన్ బట్టి సబ్మిట్ చేయాలి. తర్వాత పోస్ట్ పంపవలసిన అడ్రస్, డైరెక్టర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్, ఫారెస్ట్ క్యాంపస్, కౌలి బ్రౌన్ రోడ్, ఆర్ఎస్ పురం, పోస్ట్ బాక్స్ నెంబర్ 1061, కోయంబత్తూర్, తమిళనాడు. ఈ అడ్రస్ కి మీరు పోస్ట్ ద్వారా 30 నవంబర్ లాస్ట్ డేట్. ఒకవేళ అప్లై చేసేవారు లాంగ్ ఇయర్ అయితే మనకి ఈశాన్య రాష్ట్రాలు కానీ లేకపోతే అండమాన్ నికోబార్ ఇటువంటి ఏరియాస్ ని అప్లై చేస్తే కనుక వారికి డిసెంబర్ 14 వరకు అవకాశం ఉంది. సో మిగతా వారందరూ కూడా నవంబర్ 30 లోపల మీ అప్లికేషన్ చేరే విధంగా సబ్మిట్ చేయండి. తర్వాత అప్లికేషన్ ప్రాసెస్, అప్లికేషన్ కి డిస్క్రిప్షన్ ఇచ్చాను, మీకు నెక్స్ట్ చూపిస్తాను. అది కూడా పూర్తి చేసి మీరు రెలవెంట్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికేషన్ కానీ మార్క్ షీట్స్, ఏజ్ సంబంధించిన ప్రూఫ్, అదర్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అని మీరు అప్లికేషన్ ఏమైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు దాని తగ్గట్టుగా ప్రూఫ్. ఒకవేళ ఈ డాక్యుమెంట్స్ మీకు ఇంగ్లీష్ కాకుండా అదర్ లాంగ్వేజ్ ఉంటే కనుక ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేసి గెజిటెడ్ ఆఫీసర్ వారిచే మీరు సైన్ చేయించి ఆ డాక్యుమెంట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్తో పాటుగా. తర్వాత ముఖ్యమైన విషయం, మీరు అప్లై చేసే ముందు ఎన్వలప్ అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు ఆ పోస్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, అంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి స్టెనోగ్రాఫర్, ఫారెస్ట్ గార్డ్ లేకపోతే టెక్నీషియన్ అని చెప్పేసి మీరు ఎన్వలప్ అయినా మెన్షన్ చేయాలి. తర్వాత అప్లికేషన్ సంబంధించిన ముఖ్యమైన ఇన్ఫర్మేషన్, రిజెక్షన్. సో మీరు అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడానికి ఉన్న అవకాశాలు మనం ప్రొవైడ్ చేశారు. సో ప్రిస్క్రైబ్ ఫార్మాట్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయకపోయినా, మీరు అప్లికేషన్ పై సైన్ చేయకపోయినా, తర్వాత ఏజ్ ఎక్కువ ఉన్న కానీ ఏజ్ లిమిట్ మీకు సరిపోకపోయినా అప్లై చేసినా అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది. తర్వాత ఒరిజినల్ డిడి లేకపోయినా మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చారు ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి.
అండ్ సెల్ఫ్ రిజిస్టర్ కాపీస్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది అప్లికేషన్ ఫార్మాట్. మీ రీసెంట్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫీ చేసి మీరు సైన్ చేయాలి. తర్వాత ఏ పోస్ట్కి అప్లై చేస్తారో ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇన్ఫర్మేషన్, సో మీ బేసిక్ మీ అడ్రస్, నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ మొత్తం ఉండాలి, ఆధార్ నెంబర్, తర్వాత మీ ఏజ్, తర్వాత ఫీ రిలాక్సేషన్. మీకు ఒకవేళ ఫీ రిలాక్సేషన్ ఉంటే కనుక మీ కేటగిరీ అంటే ఇక్కడ మెన్షన్ చేసి ఆ రిలవెంట్ ఎడ్యుకేషన్ సంబంధించిన రిలాక్సేషన్ సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయాలి. ఒకవేళ ఫీజు పే చేసిన వారైతే ఫుల్ పేమెంట్, వారు ఏంటంటే కనుక ఏ అమౌంట్ అంతా ఏ బ్యాంక్లో మనీ పే చేశారు, ఏ బ్రాంచ్, డిడి నెంబర్, ఆ డిడి డేట్, ఎప్పుడు డిడి తీసారు డేట్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఉండాలి. డిడి కూడా అప్లికేషన్ నెంబర్ మీరు అటాచ్ చేయాలి. ఎడ్యుకేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం, పర్సంటేజ్ అంతా, ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు మొత్తం ఇన్ఫర్మేషన్ ఉండాలి. తర్వాత ఎక్స్పీరియన్స్, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఏ కంపెనీలో పని చేస్తారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, మీ పే స్కేల్ ఏంటి, టోటల్ ఇన్ఫర్మేషన్. తర్వాత ప్రూఫ్ కూడా ఉండాలి. సో బేసిక్ డిక్లరేషన్, సో మీకు ఏమైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తున్నారో ఆ డాక్యుమెంట్స్, సెల్ఫ్ అడ్రస్ సంబంధించిన అంటే మీరు సైన్ చేసిన డాక్యుమెంట్స్, అప్లికేషన్ మీరు అటాచ్ చేస్తున్న అన్ని వన్ బై వన్ లిస్ట్ పేర్లు రాసేయండి అక్కడ. తర్వాత డిక్లరేషన్, మీ ప్లేస్, డేట్ ఇక్కడ మీ నేమ్ రాయాలి, తర్వాత సైన్ కూడా చేయాలి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి రిటర్న్ ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ చేస్తారు. అంటే మీరు ఎగ్జామినేషన్ పాస్ అయితే డైరెక్ట్గా ఇంకా ఈవెంట్స్ కనెక్ట్ చేసి పోస్ట్లో తీసుకుంటారు. ఒకవేళ కొన్ని పోస్టులు మనకి ట్రేడ్ టెస్ట్ ఉంటుంది, కొన్ని పోస్టులకి ఆ ట్రేడ్ టెస్ట్ పాస్ అయితే ఇమీడియట్గా పోస్ట్లో తీసుకుంటారు. నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది, సో నీకు జాగ్రత్తగా ఆన్సర్ పెట్టండి. తర్వాత ఎటువంటి ఇంటర్వ్యూ లేదు, మీరు ఎగ్జామినేషన్ పాస్ అయితే జాబ్లో ఉంటారు, ఇంటర్వ్యూ ఉంటుంది ఇంకా. తర్వాత ఫారెస్ట్ గార్డ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, మనకి సిలబస్ చూసుకుంటే జనరల్ కాంపిటేటివ్ సిలబస్సే, విడిగా ఏమీ స్పెషల్గా ఏమీ లేదు, అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్, అరిథమెటిక్ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, ఇంగ్లీష్, సైన్స్, అంటే ఇంటర్మీడియట్ లెవెల్ సంబంధించిన సైన్స్, ఆ లెవెల్లో మీకు క్వశ్చన్స్ వస్తాయన్నమాట. కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ ఫారెస్ట్ గార్డ్ సంబంధించింది. సో ఇక్కడ టెక్నిక్ సంబంధించిన పోస్ట్ కూడా అదే సిలబస్ ఉంది, కాకపోతే మనకి ఇక్కడ కొన్ని 20 మార్క్స్ ఉన్నాయి, ఇక్కడ మనకి కొన్ని 10 మార్క్స్, 30 మార్క్స్ ఈ విధంగా ఉన్నాయంటే సిలబస్ మాత్రం సేమ్ అదే. ఎవరైతే ఫారెస్ట్ గార్డ్ పోస్ట్కి అప్లై చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత ఈవెంట్స్ అటెండ్ అవ్వాలి. మెన్, ఉమెన్ ఇద్దరికి ఈవెంట్స్ ఉన్నాయి. అది ముందుగా హైట్ అండ్ చెస్ట్ చెక్ చేస్తారు. ఆ మెజర్మెంట్స్ మీకు కరెక్ట్గా ఉంటే కనుక వాకింగ్ టెస్ట్ అలా చేస్తారు. మెన్, ఉమెన్ ఇద్దరు వాకింగ్ టెస్ట్ మీరు పాస్ అవ్వాలి. 25 కిలోమీటర్స్, 4 అవర్స్, మెన్ అయితే, ఉమెన్ అయితే 40 కిలోమీటర్స్, 4 అవర్స్. ఇక్కడ మనకి ఈ హైట్ చెస్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్లో ఒకవేళ షెడ్యూల్ సంబంధించిన ఉమెన్, మెన్ ఉంటే వారికి కొంత రిలాక్సేషన్ అనేది ఉంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి హైట్ చెస్ట్, 5 సెంటీమీటర్స్ మీరు ఎక్స్ప్రెషన్ అవ్వాలి. టెక్నీషియన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు కూడా సేమ్ అదే సిలబస్. మనకి స్టెనోగ్రాఫీ అయితే స్టెనోగ్రాఫీ సంబంధించిన టెస్ట్ ఉంటుంది. టెక్నీషియన్ అంటే ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఆ రిలవెంట్ ట్రేడ్ సంబంధించిన టెస్ట్ ఉంటుంది. ఇంకా స్టెనోగ్రాఫీ సంబంధించిన ఎటువంటి సిలబస్ ప్రొవైడ్ చేయాలి, ఒకవేళ సేమ్ ఇదే సిలబస్ అయ్యి ఉండవచ్చు. అంటే మ్యాక్సిమం సిలబస్ చూస్తే మనకి అన్ని పోస్ట్ ఒకే సిలబస్ టైప్ ఉంది, కానీ డిఫరెంట్ ఏమీ లేదు. మార్క్స్ మాత్రం కొంచెం డిఫరెంట్, అక్కడ ఒక్కో సెక్షన్ 20 మార్క్స్, 10 మార్క్స్, 30 మార్క్స్ ఈ విధంగా ఉన్నాయి. దీని మీద ఎటువంటి విడిగా సిలబస్ అయితే మెన్షన్ చేయలేదు. తర్వాత డీటెయిల్డ్ సిలబస్, ఇప్పుడు జనరల్ అవేర్నెస్, మెంటల్ ఎబిలిటీ, మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, టెక్నిక్ సంబంధించిన పోస్ట్కి, తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఈ ఫారెస్ట్ గార్డ్ సంబంధించిన పోస్ట్కి సెక్షన్ వారీగా డీటెయిల్ సిలబస్ ఇచ్చారు. మీరు ఒకసారి మొత్తం చెక్ చేసుకోండి. మనకి జనరల్ అవేర్నెస్ అంటే సేమ్ అది, జనరల్ పాలిటీ, ఎకనామిక్స్, హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ, ఇండియా, నేబర్ కంట్రీకి సంబంధించిన కరెంట్ ఈవెంట్స్ సేమ్ ఇదే ఉంటుంది. మీరు ఏ ఎగ్జామినేషన్ తీసుకుని ఇక్కడ కూడా సేమ్ అది ఉంది. కాకపోతే మార్క్స్ వచ్చి మనకి 30 కాబట్టి మరీ అంత డీప్గా అవసరం లేదు. తర్వాత రీజనింగ్ అదే మనకి 30 మార్క్స్, టోటల్ సిలబస్ ఇందులో ఇచ్చారు. నేను లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ మనకి IFGDB సంబంధించిన ఫారెస్ట్ గార్డ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లై చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా డీటెయిల్స్ ని షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వెంటనే అప్డేట్స్ రావాలంటే ఈ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.